మహబూబాబాద్ జిల్లా డోర్నికల్ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ లో విధి నిర్వహణకు సంబంధించిన వివరాలతో పాటు అన్ని విభాగాలకు తీసుకువెళ్లి ప్రతి విషయం పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ, చిన్నపిల్లలు బాల్యదశలో వివిధ కారణాల వలన మారం చేస్తూ ఏడుపు అందించుకున్న సందర్భంగా వారిని ఓదార్చే సందర్భంలో తల్లిదండ్రులు పోలీసులను బూచిగా చూపించి భయపెట్టే ఆనవాయితీగా మారడంతో వారు పెరిగి పెద్దయ్యాక పోలీసులంటే భయం ఏర్పడి పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడుతున్నారు. అలాంటి అపోహలు తొలగిపోయేందుకు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఫ్రెండ్లీ పోలీస్ సిస్టమ్ అని అమల్లోకి తెచ్చారని అన్నారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించేందుకు పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగిందని, సంఘ వ్యతిరేక శక్తులు తప్ప సమాజం అందరికీ మేము స్నేహితులమే అని, అన్యాయానికి గురైన బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి నిర్భయంగా రావచ్చని బోధించారు. ముందుగా అమరవీరులను స్మరిస్తూ మౌనం పాటించారు. వారి త్యాగాలను వివరిస్తూ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణ త్యాగానికైనా పోలీసులు రక్షణగా ఉంటారని వివరించారు. సమాజంలో ఎంతటి వారైనా అన్యాయం చేసినా తప్పు చేసినా ఎడల దానికి తగిన శిక్ష విధిస్తామని, మేము పోలీస్ సైన్యంలో చేరేటప్పుడు మా ప్రాణ త్యాగానికైనా సిద్ధమై ఉన్నామని, సమాజంలో పోలీస్ అంటే భయం అనేది తొలగిపోయేవాళ్ళని సిఐ శ్యామ్ సుందర్ అన్నారు. అంటే ఆ ఇంటికి ఉన్న ద్వారాలు తెరిచే ఉంటుంది. అంటే మా పోలీస్ స్టేషన్కి ఎవరైనా రావాలంటే ఇంతకుముందు భయపడేవాళ్ళు, లేదా ఏదన్నా పని ఉంటేనే కంప్లైంట్గానో లేకుంటే విక్టిమ్గానో లేకుంటే అక్యూజ్డ్గానో మాత్రమే పోలీస్ స్టేషన్కి వస్తారు. ఎవరన్నా చూడగలిగితే పోలీస్ స్టేషన్ పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తారు ఇక్కడ, వాళ్ళ ఎట్లా ఉంది పరిస్థితి అని అందరికీ తెలియడం కోసమని ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేమేం పని చేస్తాం ఏంటి అని అయితే మీరంతా గమనించాల్సింది ఏంటంటే, పోలీస్ అనేవాళ్ళు ఎక్కడి నుండో ప్రత్యేకంగా రాలేదు. మేము ఎవరికి శత్రువులం కాదు, మాకెవరు శత్రువులు కాదు అనేది గమనించాలి. ప్రతి తల్లి చిన్నప్పటి నుండే వాళ్ళ పిల్లలకు ఉప్పుకాలతోటి పోలీస్ అంటే ఒక భయం, పోలీస్ అంటే ఒక రకమైన భావన కలిగించేటట్టు ఉప్పుకాలతోటే పెంచి పోషిస్తున్నారు. చిన్నప్పుడు పిల్లాడు అన్నం తినలేదనుకో ఏం చెప్తారు, పోలీసు వస్తారు పట్టుకుని పోతారు అని చెప్పగానే కప్పుకుని మింగుతారు. అంటే చిన్నప్పటి నుండే పోలీసు మీద ఒక వ్యతిరేకమైన భావన, ఒక భయానకమైన పరిస్థితిని కల్పిస్తున్నారు. కాబట్టి మన తల్లిదండ్రులకు మనం మళ్ళీ మీరు పెద్ద పెరిగిన తర్వాత అయినా దయచేసి అక్కడ కాకుండా వీళ్ళు ఏం పని చేస్తారు రియల్ ఏంటి అనేది కొంచెం మీరు కూడా ఆలోచించాలని. ఓకే, దిస్ ఇస్ మై రూమ్, ఇది నా రూమ్, రిసెర్చ్. అక్కడికి వచ్చిన వాళ్ళని ఆ మేడం మాట్లాడి వాళ్ళని నా దగ్గరికి తీసుకొస్తున్నాను. తీసుకొస్తే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతోటి మాట్లాడతాను. ఇది ఎస్హెచ్ఓ రూమ్. ఇక్కడ ఏంటంటే మేము పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ముఖ్యంగా ఈ క్రిమినల్ మేజర్లా అంటే ఐపీసీ, సిఆర్పిసి, ఐఈఏ. ఐపీసీ, సిఆర్పిసి, ఐఈఏ. ఐపీసీ అంటే ఏంటి, ఇండియన్ పీనల్ కోడ్. ఏంటంటే నేరాలు దానికి శిక్షలు, సంవత్సరాలు నిందని మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెల్ఫేర్, వాళ్ళ యొక్క మంచి చెడులు బాగోగులు చూడాల్సిన అధికారిగా నేను నా విధులు నిర్వర్తిస్తాను. యాక్చువల్గా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, మీ వెల్ఫేర్ను నేను చూడాలి. అందుకని మీరు ఎవ్వరు కూడా నా దగ్గర భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు నేను ఫ్రెండ్స్, ఓకేనా? ఈ రోజు నుంచి మనమంతా ఫ్రెండ్స్.